మకర సంక్రాంతి అంటే ఇంటి ముందు రంగవల్లులు తప్పనిసరి. ముగ్గులను బ్రహ్మదేవుడు సృష్టించాడని పురాణగాథ. ముగ్గు శుభానికి సంకేతం. తమ ఇంటికి రమ్మని మానవులు దేవతలకు పలికి ఆహ్వానం. ఇప్పుడైతే సున్నం రాళ్ల పొడితో ముగ్గులు వేస్తున్నారు, కానీ శాస్త్రీయంగా బియ్యపు పిండితోనే ముగ్గును వేస్తారు. ముగ్గులు కర్ణాటకలో రంగోలి అని, మధ్యప్రదేశ్లో చోక్ పూర్ణమని, రాజస్థాన్లో మండవా అని, బీహార్లో అరిపావని, బెంగాల్లో అల్పన అని, మహారాష్ట్రలో సంస్కార్ భారతి అని, గుజరాత్లో సాథియా అని, కేరళలో కోలం అని ఇలా వేరువేరు పేర్లతో పిలుస్తారు. పేర్లు ఏవైనా ముగ్గును సంప్రదాయానికి, శుభానికి సూచికగానే భావిస్తారు. ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు ఉంటే ఆ ఇంట దుష్టశక్తులు దరిచేరవని చెబుతారు. అందుకే ముగ్గును తొక్కకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక సంక్రాంతి పండుగకైతే చుక్కల ముగ్గులు, రంగుల ముగ్గులు, పూల ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ చివరి రోజైన కనుమనాడు రథం ముగ్గు వేసి సూర్యుడికి స్వాగతం పలుకుతారు.